అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఓకే, అందరికి నమస్కారం. పర్టికులర్గా మీడియా మిత్రులకి, ఒక చిన్న సినిమా తయారవటం, రిలీజ్ చేయటం, రిలీజ్ చేద్దామనే సన్నాహాలు, ఇది అత్యంత కష్టమైంది. దాని గురించి పట్టించు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాళ్ళు కొంతమంది, ఐ థింక్ ఒక 50 మంది 60 మంది, చాలా గట్టిగా ఈ సినిమా రిలీజ్ చేయాలి, సినిమా రిలీజ్ చేస్తే బ్రహ్మాండంగా ఆడాలి, ఆడుతుంది అనే నమ్మకంతో ఆయన ఈయన యాటిట్యూడ్ చూస్తే అలాగే ఉంది. ఈ అయితే ఆయనకి నేను చెప్పేది ఏంటంటే, రామారావు గారు, మరి ఈయన కూడా విజయవాడ నుంచి వచ్చారని తెలియదు, రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, ఆయన కూడా అక్కడి నుంచి వచ్చారు. ఆయన ర్యాలీ సైకిల్ అని ఒక సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళేవారు స్టూడియోకి, షూటింగ్కి చాలా కష్టపడేవారు. కష్టపడిన తర్వాతే ఆయన అంత లెవెల్కి వెళ్ళారు, భారతదేశం ప్రపంచం చెప్పుకోదగ్గ లెవెల్కి వెళ్ళారు. కాబట్టి కష్టపడటం అనేది మన బాధ్యత, మనం చేసి తీరాల్సిందే, అది మన డ్యూటీ. సో ప్రజలకి మనం చెప్పి తీసింది, ప్రజలకు నచ్చింది, నచ్చాల్సింది, నచ్చే విధంగా చెప్పాల్సింది, అది మన బాధ్యత. వాళ్ళకి వేరే పనులు ఉంటాయి, అనేక వాళ్ళ డబ్బులకు చాలా విలువ ఉంటుంది, మన సినిమాయే చూడాలి అనే కోరిక వాళ్ళకేమి ఉండదు. దానికే ఓ సాథియా అని పెట్టడం, ఓ మంచి హీరోని, మంచి హీరోయిన్ని పెట్టడం, ఇటు రీజన్ అది. అయితే ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుని, యుఎఫ్ఓ, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, యుఎఫ్ఓ తరఫున ఆయన ప్రతినిధి లక్ష్మణ్ గారు ముందు రావటం, ఈ సినిమాను ముందు తీసుకెళ్ళటం నిజంగా చాలా ఆశ్చర్యకరమైంది, గొప్ప విషయం. ఎందుకంటే యుఎఫ్ఓ అనేది ఇంటర్నేషనల్గా అనేక థియేటర్స్ ఉంటాయి, ఆ థియేటర్స్లో ఒక పార్ట్లో ఈ పిక్చర్ ఓ సాథియా రిలీజ్ అవుతుంది, దానికి మూల కారకుడు లక్ష్మణ్. ఇది చిన్న పిక్చర్లకి ప్రత్యేకంగా ఇప్పుడు ఇంత ఫ్రస్ట్రేటెడ్గా, ఇంత గొప్పగా తీసినా సరిగ్గా రిలీజ్ చేయట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావట్లేదు, ఆడియన్స్ చూడటానికి వెనక ముందు ఆడుతున్నారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి సందేహిస్తున్నారు, అలాంటి స్థితిలో అటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ యుఎఫ్ఓ ముందుకొచ్చి ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకోవటం నిజంగా అన్నిట్లోకి గొప్ప విషయం. మీరు ఎంత కష్టపడ్డారో, మీరు కష్టపడినంతది వాళ్ళు గ్రహించి చూసి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని గ్రహించి ఆ సినిమా అంత ప్రెస్టీజియస్ సంస్థ, ఆ యుఎఫ్ఓ అనేది, దాని తరఫున రిలీజ్ చేద్దాం అనుకోవటం అంటే నిజంగా నీ అదృష్టం, మీ అందరి అదృష్టం, ఈ టీం అందరి అదృష్టం. ఎందుకంటే ఇంతకన్నా ముందు నేను చాలా సినిమాలు చాలా కష్టపడ్డాను, చాలా ఇప్పుడు ఈయన పడిన కష్టాల కన్నా ఎక్కువ పడ్డాను. అది నేను ఒక్కడిని కాదండి, ఇండస్ట్రీలో అందరూ ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, ప్రతి వ్యక్తి కష్టపడకుండా ఆ స్థితికి వెళ్ళలేదు. కాబట్టి కష్టపడటం అనేది మనిషికి అది అవసరం, కంపల్సరీ కష్టపడి సక్సెస్ సాధించి నేను అని చెప్పి అప్పుడే మనం మనిషిగా నిలబడగలుగుతాం ప్రపంచంలో. కాబట్టి మనం చేసింది గొప్ప విషయం కాదు, మనం చేసింది చాలా గొప్ప విషయం అని రేపు జనం అందరూ చెప్పిన తర్వాత కానీ మనం నిర్ణయించలేము. ఆ జనం అందరూ వాళ్ళ ఈ థియేటర్ దగ్గరికి రావాలంటే అది మీడియా, సోషల్ మీడియా, మౌత్ టాక్ ఇది ఉండాలి. అట్ ది సేమ్ టైం మంచి థియేటర్స్, యుఎఫ్ఓ ఉన్న థియేటర్స్ మంచి థియేటర్స్ ఉండాలి, వీలైనంత కాంపాక్ట్గా. ముందే మన సినిమా నంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేద్దాం అనుకోవటం కరెక్ట్ కాదు, ఎందుకంటే మన సినిమా చూద్దాం అనుకునే జనం తక్కువ మంది ఉంటారు, ఆ తక్కువ మందికి తక్కువ థియేటర్లు చాలు. వాళ్ళు బయటికి వెళ్ళి మనం చేసిన గొప్ప ప్రయత్నాన్ని, అబ్బా ఎంత బాగా తీశారు, ఎంత బాగుంది అని చెప్పుకున్న తర్వాతే ఆ పిక్చర్ సక్సెస్ మొదలవుతుంది. దానికి కొంచెం టైం పడుతుంది, దానికి కొంచెం మనం ఓపిక్గా ఉండి ఇంకా కొంచెం సోషల్ మీడియాలో, ఇప్పుడు రెగ్యులర్ పత్రికలు, రెగ్యులర్ టీవీలు వీటిలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ పబ్లిసిటీ అవసరం. ఆ అవసరాన్ని మీరు, ఐ థింక్ మీరు అందరూ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ చేయొచ్చు, చేయండి కూడా. సో ఈ సినిమా మీరు 60 లక్షలకు 40 లక్షలకు చేశారన్నారు, నేను 16.5 లక్షలకి అభిలాష అనే సినిమా చిరంజీవి గారు రాధికతో నేను తీశాను, ఇళయరాజా దాని మ్యూజిక్, 16.5 లక్షలు. నేను 83 రిలీజ్ అయింది, 16.5 లాక్స్. ఆ 16.5 లక్షలకి మీరు పడిన స్ట్రగుల్ కన్నా, మీ అందరూ పడిన స్ట్రగుల్ కన్నా ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం.
ఎందుకంటే అభిలాష్ అనే టైటిల్ అదేంటి, తెలుగు టైటిలేనా, ఈ సినిమాకి ఇట్లా ఉంటుందా, అగ్గిరాముడని, పాతాళ భైరవని అట్లాంటి టైటిల్స్ కదా ఉంటాయి అనుకునే రోజుల్లో నేను అభిలాష్ అని ఆ నవల టైటిలే పెట్టా. చాలామంది అడిగారు అదేంటి టైటిల్ అండి అని, దానికి అర్థం కూడా కొంతమందికి తెలియల, అభిలాష అర్థం కూడా తెలియల. వాళ్ళంక చూసి అమాయకంగా నవ్వుకుని. సో అట్లా ప్రతి నిర్మాతకి ఒక స్టోరీ ఉంది, ఒక స్ట్రగుల్ ఉంది, ఒక విజయం ఉంది. కాబట్టి మీరు అసలు దాని గురించి స్పోర్టివ్గానే తీసుకోండి. మీరు ఎంత కష్టపడినా ప్రజలు మిమ్మల్ని ఆదరించిన తర్వాతే మీరు రిలాక్స్ అవుతారు. అక్కడి నుంచి మీలో ఇదంతా తగ్గుతుంది, ఈ ఎమోషన్ తగ్గి ఇంకా మంచి సినిమా తీయచ్చు, ఓహో ఇది బాగుంది, ఈసారి ఇంకా నచ్చేటట్టుగా చేద్దాం అని అనుకునే రోజు వస్తుంది. అది రేపు 7th జూలై ఐ థింక్ నా బర్త్డే, ఆ రోజు నా బర్త్డే. సో నా బర్త్డే, నాకు టెన్షన్ ఏంటంటే ఆ రోజు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే 100% హిట్ అయ్యి తీరాలి, లేకపోతే నన్ను తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. లక్ష్మణ్ పిలిచాడు వచ్చా, నిజంగా నాకు తెలియదు ఎంత డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ చూసా. సో ఆర్యన్ ఈ అమ్మాయి, ఈ భావన, ఈ చక్రవర్తి గారు, ఈవిడ చక్రవర్తి గారు, ఈవిడ, వీళ్ళని ఇక్కడే పరిచయం అయ్యారు. సో వీళ్ళందరూ చాలా బాగున్నారు, చాలా బాగున్నట్టుగా ఆ ట్రైలర్లో ఆయన ఫోటోగ్రాఫర్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నాకు ఇక్కడ కనపడలేదు కానీ చాలా ఎక్సలెంట్గా తీశాడు, వండర్ఫుల్ కెమెరా. సో డైరెక్టర్ గారితో పాటు వండర్ఫుల్ కెమెరా, వండర్ఫుల్ ఆర్టిస్ట్. సో ఈ పిక్చర్ చాలా బాగుండడానికి ఎక్కువ స్కోప్ ఉంది. జనం ఎంత బాగా రావాలో అది మీ అందరి చేతిలో ఉంది, మీడియా చేతిలో ఉంది. అందుకే మా మిత్రుడు నాగేంద్ర కుమార్ ఎక్కడో కనపడితే రావయ్యా అక్కడ సినిమా ఉంది, ముందు అర్జెంటుగా నువ్వు చేయాల్సింది నువ్వు చేద్దు కానీ, ఆయన యూట్యూబర్. సో అందుకని అంటే మాకు తెలియని కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి మేము ఎప్పుడు ఏదో పేపర్ చాలే, ఈనాడు చాలే, ఆంధ్రజ్యోతి చాలే అనుకుంటాం, అవి చాలదు ఇప్పుడు, అవి అసలు చూడట్లా, అవి ఓన్లీ పొలిటికల్ గేమ్, పొలిటికల్ యుద్ధం, వాటికి పనికి వస్తాయి. సో ఎనీవే మీ అందరికీ ఇంత మోర్ క్లారిటీతో, మోర్ స్వచ్ఛంగా ఒక మంచి సినిమా తీసాం, బాగా హిట్ అవ్వాలనే కోరిక అందరిలోనూ ఒకే ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఆ నమ్మకంతో తీశారు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. పైగా నాకు 7th బర్త్డే నాడు పెట్టారు, ఖచ్చితంగా అయి తీరాలి. భగవంతుని ప్రార్థిస్తున్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా, ప్రేక్షకులందరినీ ప్రార్థిస్తున్నా, పర్టికులర్గా సోషల్ మీడియాని ఇంకా ఓ సాతియా అని ఎక్కువగా చేయండి. అది రీవైబ్ అవ్వాలి, ఆడియన్స్లో కూడా రీవైబ్ అయ్యి ఆడియన్స్ని థియేటర్ తీసుకొచ్చేటట్టు చేయండి, తప్పనిసరిగా హిట్ చేయండి. అది నా మనస్ఫూర్తి కోరిక. నమస్కారం.